ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది కరోనా మహమ్మారి. అలానే కరోనా సోకి క్వారంటైన్ లో చికిత్స పొంది కరోనాను జయించిన వారు కూడా ఉన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం వింజమూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఏ బాజిరెడ్డి కరోనా మహమ్మారి నుండి విజేతగా నిలిచి తిరిగి వీధుల్లో చేరారు. వింజమూరు జర్నలిస్టులు ఆయనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని హృదయపూర్వక ఆకాంక్షతో ఘనంగా సన్మానించారు. కలిగిరి సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యనిర్వాహక సభ్యులు సాదం వెంకట నరసింహులు సౌజన్యంతో సాలువ పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ, నా హృదయం కలిగిన వ్యక్తులకు భగవంతుడు ఎలాంటి ఇబ్బందులు కలిగించడని అలాంటి కోవకు చెందిన వ్యక్తి బాజిరెడ్డి అన్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు శాంతి భద్రతలను కాపాడుతూ ఎవరిని నొప్పించకుండా విధులు నిర్వహిస్తున్నారు. సిఐ మాట్లాడుతూ, జర్నలిస్టులు ఒక అధికారిని సన్మానించడం నూతన వరవడికి నాంది పలికారన్నారు. అలాగే శాంతి భద్రతల విషయంలో అధికారులకు సహకరించాలన్నారు. జర్నలిస్టులు అందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు. ఎస్ఐ సిఐ జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఏ జయరామరెడ్డి, రాజేష్ నాయుడు, దయాకర్ రెడ్డి, శ్రీనివాసరావు, చరణ్ మాధవ్ రాజా, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యుని వింజమూరు మండలంలో రేయనక పగలనక విధి నిర్వహణలో భాగంగా ఎస్ఐ బాజిరెడ్డి ఎంతో సమర్థవంతంగా కరోనా కాలంలో విధులు నిర్వర్తించారు. ఇటీవల ఎస్ఐ గారు కరోనా బారిన పడి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చికిత్స పొంది వింజమూరుకు రావడం, విధుల్లో చేరడం జరిగింది. ఈ క్రమంలో జర్నలిస్టుల మిత్రులకు ఎప్పుడూ తోడుగా ఉంటున్నటువంటి ఎస్ఐకు చిరు సత్కారం చేయాలని వింజమూరు మండల జర్నలిస్టులందరూ భావించి ఈరోజు సత్కారం చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను. వింజమూరు ఎస్ఐ మండల జర్నలిస్టులకు వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి ప్రతి సభలు కార్యక్రమాలలో హెచ్చరిస్తూ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి, మీరు అందిస్తున్న సేవలు గణనీయమైనంటూ మమ్మల్ని ఎంతో అప్రమత్తం చేస్తూ నిత్యం ఒక సోదరభావంతో ఇక్కడ ఎస్ఐ గారు మరియు పోలీస్ సిబ్బంది కూడా జర్నలిస్టు మిత్రులు చేస్తున్న చిరు సత్కారంకు కలిగిరి సిఐ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కరోనా బారిన పడకుండా మాస్కులు విధిగా ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం కార్యక్రమాలను తప్పక పాటించాలి. కరోనా బారిన పడకుండా ఉండేందుకు కొద్దిపాటి కరోనా లక్షణాలు కలిగి ఉంటే వెంటనే స్థానిక వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచనల మేరకు మందులు వాడి సకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్యం పొందితే కరోనా జయించవచ్చు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిర్లక్ష్యం చేయకుండా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను.